హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయితే సెకండ్ లాక్డౌన్ అయిన తర్వాత, థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత థియేటర్స్లోకి మంచి సినిమాలు వస్తున్నాయి. అండ్ మంచి సినిమాలు చాలా మంచి సినిమాలుగా నిలుస్తున్నాయి, అంటే సక్సెస్ఫుల్గా నిలుస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు విజయదశమిని పురస్కరించుకొని ఒక చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ చూసి, ట్రైలర్ చూసి, పాటలు విని సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనుకుంటున్నారు. డేట్ కూడా అనౌన్స్ చేసేసారు, 15 అక్టోబర్ వస్తుంది. అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. మరి నేను మాట్లాడేస్తేనే బాగుంటుందా? నాతో మాట్లాడడానికి ముగ్గురున్నారు, అందులో హ్యాండ్సమ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అఖిల్ అక్కినేని అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ పూజా హెగ్డే అండ్ చిత్రాన్ని అమేజింగ్గా తీర్చిదిద్దిన బొమ్మరిల్లు భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. స్టార్ట్ చేసేద్దామా? హాయ్. హలో. హాయ్. హౌ ఆర్ యు డూయింగ్? ఇంట్రో చాలా పెద్దగా ఐ నో, బట్ ఎస్, గ్యాప్ని ఫిల్ చేయడానికి అలా పెద్ద ఇంట్రో ఇచ్చాను. బట్ ఆ ఫిల్ అప్ అనేది 15th అవుతుంది అని నా ఫీలింగ్. ఎస్. సో ఏమంటారు మీరు? వి విల్ ఆన్సర్ ఎవరీ క్వశ్చన్ విత్ అవర్ ఫిల్మ్. ఆల్ సెట్ అండి, కంప్లీట్ గా 15th కి థియేటర్ లో సీట్ లో కూర్చొని ఆయన అడగాలి. ఆల్ సెట్ అని ఆయన నేను చేయాల్సింది చేస్తాం యాక్టర్స్ గా. అఖిల్ ఏమనుకుంటున్నారు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గురించి, ఈ బ్యాచులర్ గురించి, ఆ బ్యాచులర్ గురించి అఖిల్ ఏమనుకుంటున్నారు? వెల్, నేను మీరు అన్న 2 ఇయర్ ఓకే, చాలా గ్యాప్ వచ్చింది. సో ఈ దసరా రిలీజ్ డేట్ దొరకడం అదొక మా అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, అదిరిపోయే డేట్ దొరికింది. అండ్ ఒక కడుపు నిండా నవ్వే సినిమా ఇది. సో కరెక్ట్ డేట్కి కరెక్ట్ సినిమా వస్తుందని నా నమ్మకం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఆల్ ద ఫ్యామిలీస్ ఆర్ గోయింగ్ టు లవ్ దిస్ ఫిల్మ్ అండ్ కమ్ టు ద థియేటర్ ఎక్స్పెక్టింగ్ టు హ్యావ్ అ లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ అండ్ లాస్ట్లో కొంచెం సోలో టచ్ ఇస్తాం. అది ఆయన టచ్. అది మామూలు టచ్లో అనిపించట్లేదు. మందలోంచి బయటికి రావడం, గొర్రెల మందల్లో ఉండాలి, చాలా పెద్ద టచ్ అనిపిస్తుంది ఇదైతే. అవును, యాక్చువల్లీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అన్నది ఏంటంటే, ఇప్పుడు అఖిల్ ఏంటంటే రిప్రజెంట్ చేస్తారు అందరినీ. సో ప్రతి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్కి ఉన్న ప్రాబ్లం వాళ్ళకి తెలీదు, అది అఖిల్ ఫేస్ చేయడమే దీంట్లో స్పెషాలిటీ. అండ్ మీరు అన్నాడు కరెక్ట్, ఆ గొర్రెల మందకి ఒక ఎదురెళ్ళడం అన్నది ఏంటంటే ఒక కామన్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అవును, మనకు ఒక అలవాటు అయిపోయిన ఒక ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. దాంట్లో అంతే, అది మాత్రం కాదు, మొత్తమే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసే ప్రాసెస్, దాని తర్వాత లైఫ్ లీడ్ చేసే ప్రాసెస్, అన్నీ అలవాటు అయిన ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అది మనకి ఎవరు నేర్పరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫోన్ కొంటే దీనికి ఒక మాన్యువల్ ఇస్తాడు, ట్రబుల్ షూట్ చేయాలంటే చేయొచ్చు. బట్ ఏంటంటే లైఫ్లో ఏంటంటే ట్రబుల్ షూట్ చేయడానికి ఏం లేదు. మ్యారీడ్ లైఫ్లో మనకు పెద్దవాళ్ళే. ఇది ఎప్పుడు తెలిసిందండి నిజం? ఈ సత్యం మ్యారేజ్ తెలుసుకుంటేనే తెలుస్తుంది. తర్వాత కదా ఎలా తెలుస్తుంది, ముందులా తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ కథ రాసేటప్పుడే తెలిసింది నాకు. నాకు 13 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ అయినా కూడా ఈ కథ రాసేటప్పుడు తెలిసింది నాకు. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కాబట్టి రాసేటప్పుడు తెలిసింది. భయం లేదు, ఇప్పుడు నేను ఎదురెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. అందులో అందరూ ఉంటారు. నేను ఎదురెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత అందులో అందరూ ఉంటారు, ఫేస్ చేయడానికి రెడీ. నేను దాంట్లో లేదు. సీతారాం శాస్త్రి గారు ఒక మాట చెప్పారు, అంటే నువ్వు లోకానికి ఎదురెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుతున్నావు, కానీ ఆ క్వశ్చన్లో ఒక ప్రేమ ఉందయ్యా అని అన్నారు. సో అందువల్ల నాకు భయం లేదు. దాంట్లో ఒక ప్రేమ ఉంది, దాంట్లో నువ్వు అడిగే క్వశ్చన్లో ఒక ఒక లవ్ ఉంది, లైఫ్ ఇంకా బెటర్గా ఉండాలన్న థాట్ ఉంది, అది చాలా నచ్చింది అన్నారు. అల్టిమేట్ గోల్ అదే కదా, లైఫ్ బెటర్గా ఉంటుంది. కానీ నాకు మెయిన్ నా బుర్రలో ఒక క్వశ్చన్ ఉంది, అదేమిటి అంటే గొర్రెల మందలోంచి బయటికి రావాలి అంటే ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఎలా అని ఒక చేసుకుంటారా లేదా అనే క్వశ్చన్ ఉంది. ఇంత అందమైన అమ్మాయి ఉన్నప్పుడు డెఫినెట్గా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా బ్యాచులర్కి. బ్యాచులర్ నుంచి కాస్త మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇది మ్యారీడ్ లైఫ్ గురించిన సినిమా కాదు. ఓకే, మ్యారేజ్ చేసుకుని అది దానికి ముందే ఒక ఒక లైన్ దాటడానికి ముందే ఇద్దరు ఎలాంటి ఒక బెటర్ లైఫ్ ఉండాలన్న సెర్చ్లో స్ట్రగుల్ అయ్యే ఒక కథ అది. ఆ డిసిజన్ తీసుకుంటున్నప్పుడు మనం ఏం మన అప్రోచ్ ఏంటి? ఆల్మోస్ట్ బావిలో పడిపోతున్నప్పుడు అమ్మా పడిపోతాం, అమ్మయ్య పడితే పడిపోయి ఉంటారు ఇద్దరు, పడకుండా అక్కడ ఆగి ఒక ఎడ్జ్ లో జరిగే ముందు ప్రాసెస్ మన సినిమా. ఓకే, ఇది ఇది చాలా బాగుంది. కంప్లీట్ లైఫ్ ఉంటుంది మామూలుగా అయితే కొన్ని కొన్ని సినిమాల్లో, బట్ ఇది లైఫ్ ఎలా ఉండాలి తర్వాత అనేది కొన్ని డిసిషన్స్ వల్ల దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో ఈ ఆధారపడే జర్నీ అంటారు. పెళ్ళి అయితే కానీ నేర్చుకోలేము చాలా విషయాలు, వీళ్ళు పెళ్లికి ముందు నేర్చుకుంటున్నారు. ఓకే, దానికి ఎంత జర్నీ కావాలి? నేర్పించారు ఆయనే, టీచర్, కర్త, కర్మ, క్రియ. నో, బట్ ఐ ఆల్సో థింక్ ఇట్స్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ మ్యారీడ్. నో, ఇట్స్ ఆల్సో ఫర్ దెమ్, లైక్ సమ్వేర్ ఇట్స్ ఫర్ దెమ్. It opens your mind up to
వాంట్ అ బెటర్ లైఫ్ విత్ ఈచ్ అదర్. మనకి అటెన్షన్ టు డీటెయిల్, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, కమ్యూనికేషన్ గ్యాప్లు ఎక్కడ వస్తున్నాయి, ఒక రిలేషన్షిప్లో ఎన్ని ఎఫర్ట్లు పెట్టాలి, వాటికి ఒక 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 పుస్తకం లాంటి, ఐ మీన్ ఎన్సైక్లోపీడియా లాంటిది ఇది. ఆయన ఎక్స్పీరియన్స్ల వల్ల మనకి కంటెంట్ వచ్చింది. అండ్ ఇంకొకటి, కొన్ని మనం సొసైటీ గురించి చేస్తూ ఉంటాం కదా, కొన్ని కొన్ని అంటే ఇది టైం ఉంది కదా, పెట్టారు కదా పెద్దవాళ్ళు, ఎన్నో తరాలుగా వస్తుంది కదా అని చేస్తూ ఉంటాం. దాన్ని ఇప్పుడు కొంచెం చాలా విధాలుగా డిఫరెంట్గా థింక్ చేయడం స్టార్ట్ చేశారు, అండ్ యాక్సెప్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అండ్ పూజ, మీ క్యారెక్టర్ ఇందులో చాలా స్ట్రైట్ అండ్ చాలా ప్రాక్టికల్, అండ్ ఏం కావాలో తెలుసు, కన్ఫ్యూజన్ లేదు, నో కన్ఫ్యూజన్స్. ఇక్కడ అబ్బాయి క్యారెక్టర్లో కన్ఫ్యూజన్స్ ఉంటుంది. సో ఇది మనం చూడాలి, అమ్మాయిల్లో రియల్ లైఫ్లో అనుకుంటూ ఉంటారు అమ్మాయిలు చాలా కన్ఫ్యూజ్డ్ ఉంటారు అని చెప్పి, బట్ యా మీరు రియల్ లైఫ్లో కూడా చాలా స్ట్రైట్ అండ్ యూనో ఆ కన్ఫ్యూజన్ లేదని అనిపిస్తుంది, ద వే లైక్ యూ చూసింగ్. ఐ థింక్ లైక్ విభ, యూ థింక్ షీ నోస్ ఎవ్రీథింగ్, బట్ తనకి మొత్తం లైక్ షీ డజన్ నో ఎవ్రీథింగ్, లైక్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ షీ థింక్స్ షీ నోస్ బట్ రియలైజెస్ ఈస్ ద రాంగ్ వే టు గో అబౌట్. సో I think it's not a very straightforward, anta straight ledu that it's, you know, black or white. It, you know, chala gray shade are there in her. So, I'm exactly the same as most people are. I think what's amazing about the writing is that everybody has great characters and everybody has depth layers, and that's what's interesting. Right. అండ్ ఇందులో మీరు కన్ఫ్యూజన్ కనిపిస్తూ ఉంటుంది, చాలా పెళ్లి చూపులు అటెండ్ అవుతూ ఉంటారు, అండ్ ఆ కన్ఫ్యూజన్ పెళ్లి పట్ల కనిపిస్తూ ఉంటుంది, అండ్ రియల్ లైఫ్లో కూడా ఏదైనా విషయంలో కన్ఫ్యూజ్డ్ ఉంటారు. సి, ఐ జెన్యున్లీ ఫీల్ ప్రతి అబ్బాయిలో ఒక హర్ష ఉంటాడు. ఆ జర్నీ ఆఫ్ బాయ్ టు మ్యాన్లో కొంచెం కొంతవరకు సోల్ సర్చింగ్ ఉంటుంది, కొంతవరకు మెచ్యూరింగ్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ప్రతి ఒడికి ఒక హర్ష ఉంటుంది, ఒక హర్ష ఉంటాడు లోపల. ఆ కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆ కన్ఫ్యూజన్ స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్ని దాటి మనం మెచ్యూర్ అయ్యే టైంకి ఈ సెకండ్ హాఫ్లో కనిపించే హర్ష అవుతాడు. అంటే నెగ్లెక్ట్ చేయలేదు ఆ క్యారెక్టర్ ఒక ప్రాబ్లమ్ని, అది ప్రాబ్లమ్ని తెలిసేటప్పుడు అది ఫేస్ చేసి దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలన్న ఒక ఫైట్ ఆ హర్షలో ఉంటుంది. కరెక్ట్, అలా ప్రతి హర్షలో కూడా అది జరగాలన్నది. ఆయన అందంగా చెప్పారు, నేను చెప్పలేకపోయా. సో కన్ఫ్యూజన్ అని ఎందుకు అడిగానంటే, డెఫినెట్గా చాలా స్క్రిప్ట్స్ వింటూ ఉంటారు, అండ్ ఆడియన్స్కి డెఫినెట్గా హిట్ సినిమాని ఇవ్వాలని ఉంటుంది, అండ్ స్క్రిప్ట్స్ విషయంలో కూడా ఏమైనా కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉంటాయా? కన్ఫ్యూజ్ అయిన స్క్రిప్ట్ని వదిలేయడం జరుగుతుందా, లేకపోతే దానికి ఒక క్లారిటీ తెచ్చుకొని దానికి కూడా ఏమైనా? సీ, స్క్రిప్ట్ విషయంలో కన్ఫ్యూజన్ నేను అనను, కానీ దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ మన క్రియేటివ్ ప్రాసెస్ ఏంటి, మన క్రియేటివ్ డిసిషన్లు ఏంటి, నాకు ఎలాంటి సినిమా చేయాలని ఉంది, నాకు ఎలాంటి సినిమాలు చేయాలని ఉన్నాయి ఇప్పుడు ఈ మూమెంట్కి, నా ఏజ్కి, నాకు మీ యాజ్ అ పర్సన్ వాట్ ఈస్ రైట్ ఫర్ మీ అనేది, దట్స్ అ వెరీ పర్సనల్ డిసిషన్. దానికి ఒక క్యాల్క్యులేటెడ్ టెంప్లెట్ కాకుండా మనం క్రియేటివ్ పాత్రలో వెళ్తాం కాబట్టి, అట్ దట్ మూమెంట్ వాట్ స్టోరీ ఇంట్రెస్ట్ అస్ వి పిక్. మేబీ కన్ఫ్యూజన్లో యూ కుడ్ బి కన్ఫ్యూజ్ వెదర్ ఐ వాంట్ టు డూ అ లవ్ స్టోరీ ఆర్ అన్ యాక్షన్, ఓకే, బట్ యూ హ్యావ్ టు గో విత్ యువర్ ఇన్స్టింక్ట్, ఎస్పెషలీ వెన్ ఇట్ ఈస్ అ క్రియేటివ్ ప్రాసెస్. ఇఫ్ యూ కనెక్ట్ టు సంథింగ్ లైక్ దిస్ ఫిల్మ్, మేబీ నాకు యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టమేమో, కానీ ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు ఇంకా హ్యాడ్ టు డూ ఇట్, ఐ కుడ్ నాట్ లెట్ గో, ఐ కనెక్టెడ్ సో మచ్ విత్ ద సబ్జెక్ట్. సో ఐ వుడ్ కన్సిడర్ దట్ కన్ఫ్యూజన్, ఐ వుడ్ కన్సిడర్ దట్ యాజ్ అ కనెక్షన్ దట్ ఐ మేడ్. యాక్టింగ్లో లైక్ అంటే రోల్ ప్లే చేస్తున్నప్పుడు మామూలు పాత్రలు చేస్తూ ఉంటే ఏంటంటే డైలాగ్స్ ఉంటూ ఉంటాయి ఆ పాత్రని లీడ్ చేస్తూ వెళ్ళడానికి ముందుకి, బట్ స్టాండప్ కమెడియన్ రోల్ అనగానే డెఫినెట్గా బోల్డ్ అంత టాపిక్ మీద మాట్లాడాల్సి వస్తుంది. అంటే పక్క వాళ్ళు మా డైలాగ్ ఇస్తే మన రియాక్షన్ కాకుండా, మన రిప్లై కాకుండా ఇక్కడ మీరే ఒక టాపిక్ చెప్పేయాల్సి వస్తుంది. అండ్ డెఫినెట్గా మీకు తెలుగు బాగా వచ్చు, అది తెలుసు, ఇవాళ రేపు తెలుగు అమ్మాయి అని ఫిక్స్ అయిపోయారు జనాలు కూడా పూజాని. సో అయితే అంత టాపిక్ మీద మాట్లాడడం అంటే ఎంత టేక్స్ ఉన్నా, ఎంత కట్స్ ఉన్నా కూడా డెఫినెట్గా మీరైతే కంటెంట్ ఎక్కువ ఉంటుందిగా చెప్పాల్సింది, ఎలా మేనేజ్ చేశారు పూజ? Bhaskar sir was there, but you know, like I said, idi film lo stand up oka tool to tell the story. Chala time if you go for a stand up show em avutundi, oka 1 hour undi, 1 hour lo koncham build chesin tarvata they set the stage and then oka joke, there'll be a joke and then people will laugh. Ippudu adi build up time ledu, because we have 5 minutes to show a stand up scene. Andulo oka film matter undi which we need to convey to people. So I think the writing had to be very sharp
the dialogues had to be very fast and the punchlines had to come faster. So adhi challenge, that was more the challenge actually, than anything. Actually, question ki nenu kuda answer cheptaru. Entante dialogues raayadam annade okalaga manam regular format mana raayadame, but tanu stand up set edaithe undo aa scene adi maatram verela raasanu. ఫస్ట్ స్టాండ్ అప్ కి సెట్స్ ఎలా రాస్తారు అన్నది అది డిఫరెంట్ స్టైల్ దెన్ అది మొత్తం అనలైజ్ చేసి ఓకే ఐస్ బ్రేకర్ అంటే ఏంటి ఓ పంచ్ అంటే ఏంటి ఒక ఒక జోక్ ని ఎక్కడ మళ్ళీ అది కనెక్ట్ చేయాలి పే ఆఫ్స్ ఎక్కడ తీసుకురావాలన్న ఒక సెట్ ఎలా రాయాలన్నది ఉంటుంది అది రాసి ఆ స్టైల్లో రాసిన సీన్ అది ఓకే సో తాను ఏంటంటే ఆ జోక్ టైమింగ్ అన్నది ఇంపార్టెంట్ తను చాలా ఎఫర్ట్ తీసుకుని అది చాలా బాగా చేస్తుంది ఆ సీన్ అయితే ప్రతి ఫ్రేమ్లో నాకు ఆ రిచ్నెస్ కనిపిస్తుంది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఇద్దరు వాసు గారు వాళ్ళు కూడా నాకు తెలిసి డెఫినెట్గా ఒక మంచి స్క్రిప్ట్ని చేయాలని వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది అండ్ ఆ పట్టు ఉంటుంది మీరు స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది అండ్ ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా ప్రూవ్ చేస్తాయి దాన్ని సో ఎలా అనిపించింది డెఫినెట్లీ బిగినింగ్ నుంచి ఒక మంచి సినిమా తీద్దాము ఒక కామెడీ సినిమా కాదు ఒక లవ్ స్టోరీ కాదు ఒక ఆల్రౌండెడ్ మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాము థియేటర్లో వచ్చి నవ్వుతారు ఒక మంచి లవ్ స్టోరీ చూస్తారు కానీ దానికి మించి ఒక పాయింట్ని కూడా చెప్తాం అదే ఈ కథకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ దానికి మించి ఒకటి ఉంది మనం మన బ్యూటిఫుల్ విజువల్స్ బ్యూటిఫుల్ రొమాన్స్ నైస్ కామెడీ సీన్స్ ఎంటర్టైనింగ్ సీన్స్ ఇవన్నీ కాకుండా ఒకటి ఇస్తున్నాం ఓకే దట్ ఈస్ ద యూఎస్పి ఆఫ్ దిస్ ఫిల్మ్ దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐ ఫీల్ ఓకే అండ్ దట్ ఆల్ దట్ క్రెడిట్ హ్యాస్ టు గో టు హిమ్ ఆయన ఒక అండర్లైన్ డెప్త్ ఇస్తారు అట్ ద సేమ్ టైం ఆ డెప్త్ కూడా లైట్ హార్టెడ్గా చెప్తారు ఎక్కడ మెలో డ్రామాటిక్గా కాకుండా సీరియస్ అవ్వకుండా ఆ హ్యూమరస్గా లైట్ హార్టెడ్గా చెప్తారు కాబట్టి మనం ఈజీగా అందుకుంటాం ఇద్దరు వాసు గారులలో ఏమన్నా హర్ష ఉన్నారా ఈ పెళ్ళి అయిన వాళ్ళైనా సరే ఎవరిలోనా ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుంటుంది ఓకే ఆ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అన్న దాంట్లో నుంచే వచ్చి ఉంటాం ఎక్కడ ఒకే ఒక లేయర్ మిస్ అవుతుంది ఎందుకంటే కొన్నేళ్ల తర్వాత అది పెళ్లి లైఫ్ కూడా బోర్ కొట్టేస్తూ ఉంటుంది అంతేనా బికాస్ ఆఫ్ బ్యాచులర్ పెళ్ళయ్యేంత వరకు అబ్బాయిలకి పెళ్ళైతే బాగుండు అయితే బాగుండు అనిపిస్తుంది పెళ్ళైన తర్వాత బ్యాచులర్ గా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది దానికి రీజన్ ఏంటి చెప్పండి అది నాకేం తెలుసు మీకు పెళ్ళైందా లేదు అందుకనే చెప్పలేదు ఏం కావాలని తెలియకపోవడం పెళ్ళి అనేది ఏంటి మ్యారీడ్ లైఫ్ అన్నది ఏంటి దాంట్లో ఉన్న డైనమిక్స్ అర్థం కాకపోవడం అదే సింపుల్ థింగ్ ఐ థింక్ వి నీడ్ టు వాచ్ ది మూవీ ఫర్ దిస్ ఆన్సర్ సో ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు క్వశ్చన్ కి 2.5 నో చేసుకోవాలి చేసుకోవాలి చేసుకోకూడదు అన్న దానికి ఎందుకు నేను తీస్తాను కంపల్సరీ చేసుకోండి కానీ చేసుకుని హ్యాపీగా ఉండండి అన్నది చెప్పాలంటే నో వన్ ఇమీడియట్గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిపోరు అదేం ఒక అవార్డు తీసుకుని ట్యాగ్ పెట్టేసుకుని ఆయన బ్యాచులర్ కాదు అది ఓకే సినిమా చెప్పేది కూడా ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ ద ఇట్స్ అ కంటిన్యూస్ ఎఫర్ట్ ఓకే మనం మన సెల్ఫ్స్ని బెటర్ చేసుకోవాలి వీ హ్యావ్ టు బి ద బెస్ట్ వర్జన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అండ్ కాన్స్టెంట్లీ పే అటెన్షన్ టు డీటెయిల్ అదొక కంటిన్యూస్ ఎఫర్ట్ ఆ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే జర్నీ ఎప్పుడు ఆగదు టిల్ వీ డై ఐ థింక్ వీల్ కాన్స్టెంట్లీ బి ట్రైంగ్ మనం అందరినీ తయారు చేస్తూ ఉంటాం సొసైటీలో వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు కాకపోతే ఏంటంటే ఏం కావాలన్నది తెలుసుకోవాలన్నది ఒక ఒక లేయర్ ఏదైతే గుడ్డోడు కళ్ళు లేనివాడు కాదు గుడ్డోడు ఎవడో తెలుసా కళ్ళు లేనివాడు కాదు క్లారిటీ లేనివాడు కళ్ళు లేనివాడు కాదు ఓన్ ఒపీనియన్ ఓన్ ఒపీనియన్ లేను అది తన డైలాగ్ అది కరెక్ట్ డైలాగ్ ఓన్ ఒపీనియన్ లేనివాడు గుడ్డోడు సో ఓన్ ఒపీనియన్ లేకపోతే వాళ్ళు గుడ్డోళ్ళు అంటారు అంతే అందుకే గొర్రెల మందలు వెళ్తుంటాం కదా ఓకే సో ఇప్పుడు గొర్రె మందల నుంచి బయటకు వస్తారు ఎంతో కొంతమంది ఈ సినిమా చూసిన తర్వాత అంటే ఏంటంటే ఒక సినిమా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారంటే 2.5 గంటల్లో రైట్ ఒక ఒక మ్యారీడ్ లైఫ్ హోల్ వరల్డ్ నేను ప్రతిసారి చూస్తాను మా ఇంట్లో నుంచి చూస్తే అలా సిటీ కనిపిస్తుంటుంది ప్రతి ఇంట్లో ఎక్కడో ఎక్కడో ఒక చిన్న స్ట్రగుల్ ఉంటుంది ఓకే కదా ఆ స్ట్రగుల్ని కొంచెం అర్థం చేసుకోవడానికి హెల్ప్ అయ్యేలాగా ఒక సినిమా తీయాలనుకుంటాం అది ఎంటర్టైన్మెంట్ వేలో అంతే ఇంతవరకే చేయగలుగుతాం ఒక మంచి క్వశ్చన్ రైస్ అయితే చాలు నేను మొత్తం అందరి లైఫ్ని తీర్చిదిద్దడానికి ఈ సినిమా తీయలేదు క్వశ్చన్ రైస్ చేయడానికి ఎంతో కొంతమందికి ఆలోచన అయితే అంటే దాన్ని ఎంతవరకు ఆచరిస్తారో పక్కకు పెడితే ఆలోచన అయితే రావడం అనేది నిజమైన క్వశ్చన్ ఉంటే తీసుకుంటారు ఇది మూవీ ఒక లెక్చర్ కాదు ఇట్స్ అ ఫన్ ఫిల్మ్ ఐ ఫీల్ కామెడీలోనే ఒక మీకు యుల్ కనెక్ట్ విత్ ఇట్ ఇట్స్ యుల్ కనెక్ట్ విత్ ద ఎమోషన్ బట్ వీఆర్ నాట్ లైక్ ట్రైంగ్ టు టీచ్ ఎనీబడీ ఎనీథింగ్ వీఆర్ జస్ట్ షోయింగ్ దట్ దిస్ ఇస్ హౌ లైఫ్ కుడ్ బీ అండ్ ఇట్స్ అ ఫన్ ఫిల్మ్ ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఫన్ ఫిల్మ్ యూ విల్ లాఫ్ సో మచ్ అండ్
ఐ ఫీల్ ఇది ఫిల్మ్ ఇట్స్ ద మూ ఇట్స్ ఈ ఫిల్మ్ ఒక ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టైమ్ రైట్ నౌ విత్ కోవిడ్ దట్స్ గోయింగ్ ఆన్ ఐ ఫీల్ లైక్ ఈ ఫిల్మ్ ఒక లాఫ్టర్ థెరపీ లాగా చూడండి దేర్ ఇస్ ఐఎమ్ టెలింగ్ యూ మ్యాజిక్ ఇన్ లాఫ్టర్ అండ్ కమ్ 2.5 hours వాచ్ ద ఫిల్మ్ విత్ యువర్ ఫ్యామిలీ యు నో లాఫ్ అండ్ టేక్ అ లిటిల్ మెసేజ్ బ్యాక్ హోమ్ దట్స్ ద మెయిన్ థింగ్ సో ఫన్ అంతా సెట్లో ఎవరు వస్తుందండి ఎక్కువగా భాస్కర్ గారి నుంచా బన్నీవాసు గారి దగ్గర నుంచా వాసు వర్మ గారి దగ్గర నుంచా నాకు వాసు వర్మతో చాలా ఫన్గా ఉంటుంది ఓ ఓకే ఈయనేమో నేను ఎప్పుడు ఆల్వేస్ ఏదో ఒకటి చెప్పాలన్న ఇది ఉంటుంది ఆయన పెన్ పేపర్ ప్యాడ్ ఆయన స్ట్రెస్ లో ఉంటారు బట్ ఐ థింక్ అది ఒక సిచువేషనల్ కామెడీ ఉంది నాకు లైక్ టు సీ భాస్కర్ సార్ the fun came from watching them stressed out you know okay so vallaga idi chudali vallaki entante entra veellu inta kashtapadi veellu scene chesetappudu comedy ga undi baagundani enjoy chestaru edo raadu kaani akkada chuste nenu emo full stress lo untanu inta kashtapadi comedy chestunnadu eni and actually bhaskar sir's best thing is tana oka shot when he looks at in the monitor to watch bhaskar sir is the best thing best experience ever because if somebody is crying on the screen bhaskar sir is also like this okay if somebody is laughing he's very excited so my entertainment came from bhaskar right definitely you know director connect aitene kada ento mandi audience screen meeda connect avali ante definitely director connect avali akhil chaala kashtapadtaru film kosam ani vinnam mem andaram cheppadam vinnam and chusam kuda efforts kanipistu untai screen meeda అండ్ మీరేం అబ్జర్వ్ చేశారు దాంట్లో మాకు తెలియనివి ఏమైనా సో షూట్ వరకు ఏంటంటే చాలా ఒక ఒక న్యాచురల్ యాక్టర్ అఖిల్ లోపల ఉన్నాడు ఓకే అది ఎలా అంటే సరదాగా ఎక్కడ వరకు అంటే అలా అలా మూడ్ క్రియేట్ చేసి అలా వదిలేస్తే చాలు అదే నేను చేశాను దాన్ని యాక్ట్ చేయించడానికి ఓ నేనేమి కష్టపడలేదు ప్రతిసారి ఏంటంటే మొన్న కూడా చెప్పారు చెవులెళ్ళి ఏం చెప్తారు చెవులెళ్ళి ఒకటే చెప్తాను ఆ సటిల్గా వచ్చే ఒక పర్ఫార్మెన్స్ అది చాలా బాగుంటుంది అదే ఆ సేమ్ ఇది పూజాతో కూడా సో తనకి ఏం చేయాలి ఎలా చేయాలన్నది చెప్పేస్తాను స్టాండప్ సెట్ మాత్రం చాలా కష్టపడి చేసాం ఇట్స్ నాట్ ఈజీ ఆ ఎనర్జీ మెయింటైన్ చేయడం నవ్వించడం అట్ ద సేమ్ టైమ్ ఒక స్టాండప్ చేసినప్పుడు కాన్ఫిడెంట్గా ఉండటం అవును నాట్ ఈజీ సో షీ రియలీ వర్క్డ్ హార్డ్ అట్ దట్ సో ప్రతి యాక్టర్లో ఒక స్ట్రాంగ్ ఇది అండ్ వీక్నెస్ కూడా ఉంటుంది కదా కొంతమంది కొన్నిట్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు 100% చేయగలుగుతారు అండ్ అది మీలో మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా ఓకే ఏది నర్వస్నెస్ బట్ ఐ కెన్ టెల్ యు మై వీక్నెస్ ఐ డోంట్ గో ఓవర్లీ ఇంటూ మై స్ట్రెంగ్స్ ఐ థింక్ లుకింగ్ అట్ యువర్ వీక్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అట్లీస్ట్ మనకి ఒక యాక్టర్గా ప్రోగ్రెస్ అవ్వాలంటే డెఫినెట్గా వీక్నెసెస్తో అట్లీస్ట్ ఓకే ఈ సినిమా అయిపోయింది నెక్స్ట్ సినిమాకి ఏంటి వాట్ కెన్ బి బెటర్ ఆర్ సెల్ఫ్ ఐ ఫీల్ పాజిటివ్ అంటే ఆయన అడగాలి నన్ను నాకేంటి పాజిటివ్స్ ఒక్కటే ఏంటంటే అఖిల్ వెరీ సింపుల్ క్లియర్ మైండ్తో వస్తాడు ఓకే అంటే ఎక్కువ ఆలోచించేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మేము ఎక్కువ ఆలోచిస్తాం అంతే ఆలోచిస్తే కాంప్లికేట్ అవుతుంది సో క్లియర్గా వస్తాడు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటాడు క్లియర్గా డెలివర్ చేస్తాడు అంతే అంటే వన్ థింగ్ మనం రియలైజ్ అవ్వాలి ఒక డైరెక్టర్ కానీ దానికి డైలాగులు రాసేవాళ్ళు కానీ వాళ్ళందరూ ఒక ఒక బ్యాటిల్ ఫేస్ చేసి ఆ ప్యాడ్ మీద ఆ వర్డ్స్ రాస్తారు సో మనం కూడా ఓవర్గా థింక్ చేసేసి వెళ్ళిపోతే కొన్ని కాంప్లికేషన్స్ కొన్ని క్లాషెస్ వస్తాయి సో యాజ్ అన్ యాక్టర్ నేను ఓకే చేసిన కథని కథ తర్వాత నేను ఆయన 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 పర్ఫార్మెన్స్ ఐ హ్యావ్ టు గివ్ దట్ పర్ఫార్మెన్స్ వాట్ ఎవర్ హీస్ రిటర్న్ ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ దట్ సో నేనేం అనుకుంటాను నేను సింపుల్గా వెళ్ళి ఆయనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ నేను ఇస్తాను కానీ ఇవి ఫన్ సీన్స్లో ఇవి ఇలా బట్ ఫ్యూ కీ సీన్స్ అన్నీ అక్కడ ఏంటంటే ముందే కూర్చుంటాం ఇంటికి వెళ్ళి కూడా కూర్చుంది ఒకసారి ఎలా ఉండాలి ఏంటి ముఖ్యంగా ఆయనకి ఏం కావాలి నేను అర్థం చేసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఫీల్ మామూలుగా ఇంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న తర్వాత ఇన్ని సినిమాలు హిట్ మీ ఇంట్లో అంతమంది స్టార్స్ ఉన్న తర్వాత ఇంత కష్టపడడం అవసరమా అనేది అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ కష్టపడాలి Right. The responsibility is very high and you have to work 10 times harder. In fact, to gain right. some respect and earn what you deserve, I have to work 10 times harder if anything. Most eligible bachelor gurinchi meer emanna pooja ekde emanna cheppali ante em cheptaru? Film gurinchi? No, only bachelor gurinchi, a hero gurinchi. Not Akhil gurinchi. Oh, Harsha. Yeah. What do I have to say about Harsha? I think I like the way his graph.
you know, I feel like interval mundu harsha vere, interval taravata, they're two different people. And what's great about Akhil is that you can clearly tell the difference. You can clearly see the difference between pre-interval Harsha and Andy. So I think I like his graph. So mottaniki anni merugulu diddi and perfect ga most eligible bachelor anedi andanga ready ay ma munduku vastundi full navinchadaniki ante antara. So absolutely, thank you so much. Thank you so much. Good luck. Thank you so much. Thank you.